నమస్తే రైతన్నలారా, ఈ వీడియోలో నేను మీకు రెండు ట్రాక్టర్లు అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. ఒకటి మహేంద్ర 475, ఇంకొకటి మహేంద్ర 575. రెండు ఒక్కరవే, రెండు బళ్ళు ఒకే లొకేషన్లో ఉన్నాయి. వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ముందుగా మనం మహేంద్ర 475 డిఏ బండి గురించి మాట్లాడుకున్నట్లయితే, దీని మోడల్ వచ్చేసి మనకి 2017. ఓకేనా? ఇక్కడ మనకి బండి అయితే చూడడానికి ఓవరాల్గా ఈ విధంగా ఉంది. టైర్స్ లైఫ్ కూడా మనకి ఇంకా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకేనా? మరి ఇది మహేంద్ర కంపెనీ వారి 475 డిఏ బండి. ఎవరికైనా కావాలనుకుంటే నేను మీకు ఒకే యజమానివి ఈ 475 ఇంకా 575. వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఈ వీడియో టైటిల్లోను అలానే డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఓకేనా? ఇక మనం మహేంద్ర 575, ఇక ఈ మహేంద్ర 475 డిఏ బండి రేటు విషయానికి వచ్చినట్లయితే 380,000 వరకు అయితే అడుగుతున్నారు బండి యజమాని. ఓకేనా? మరి ఇందులో మీరు ఇంకేమైనా తగ్గించి అడగాలన్నా, లేదు ఈ బండి గురించి మరే ఇతర సమాచారం కావాలన్నా మీరు నేరుగా బండి యజమానితో మాట్లాడతారని అనుకుంటున్నాను. ఇక మనం రెండవ ట్రాక్టర్ వచ్చేసి మనకి మహేంద్ర కంపెనీ వారి 575 డిఏ బండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బండి అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. మరి దీని మోడల్ వచ్చేసి మనకి 2013, అంటే ఇప్పటికొక 8 ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఇక్కడ మనం టైర్స్ చేసుకుంటే మనకి ఇవి రీబటన్ టైర్స్ అయితే అనిపిస్తున్నాయి. ఓకేనా? మరి దీని రేటు వచ్చేసి మనకి 275,000 అయితే అడుగుతున్నారు. ఇది కూడా మనకి ఫిక్స్ అమౌంట్ అని మనతో ఏం చెప్పలేదు. మీరు ఇంకేమైనా తగ్గించి అడగాలనుకున్నా మీరు ఫోన్ చేసి అడగచ్చు. ఇక రెండు వెహికల్స్ మనకి ఉన్న అడ్రస్ వచ్చేసి భద్రాచలంలో ఈ రెండు బళ్ళు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఓకేనా? మరి ఈ రెండు బళ్ళకి యజమాని ఒక్కరే. ఆయన ఫోన్ నెంబర్ అనేది ఈ వీడియో టైటిల్లోను అలానే వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఫోన్ చేసి రేటు విషయం గురించి కానీ లేదా ఈ ట్రాక్టర్ల గురించి మరే ఇతర సమాచారం కావాలని మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీరేమైనా వెహికల్స్ ఈ విధంగా ప్రకటించాలనుకుంటే మన ఛానల్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి. ఖచ్చితంగా ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.